Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YS Bharathi Kelaka Patra Poshinchunnara వచ్చే ఎన్నికలు వైసీపీకి కీలకం. ముఖ్యంగా జగన్ ఈసారి గెలిచి తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలని భావిస్తున్నారు. టీడీపీ టార్గెట్గానే జగన్ అడుగులు పడుతున్నాయి. అయితే ఈసారి ఎన్నికలలో జగన్ ఒక్కరే ప్రచార బాధ్యతలను తీసుకోవాల్సి ఉంటుంది. జగన్కు అంతకుమించి అవకాశం లేదు. వైసీపీలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జనంలోకి వెళ్లగలిగిన నేత జగన్ ఒక్కరే కనిపిస్తున్నారు. గత ఎన్నికలు ఇందుకు భిన్నం. జగన్ దాదాపు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈసారి అధికారంలో ఉండడంతో అది సాధ్యం కాదు. బస్సు యాత్ర వంటివి మాత్రమే చేయాల్సి ఉంటుంది. 175 నియోజకవర్గాల్లోనూ పర్యటించాల్సి ఉంటుంది. ఇక గత ఎన్నికలలో జగన్కు అండగా చెల్లెలు షర్మిల, తల్లి విజయం ఉన్నారు. వారు ఎన్నికల ప్రచార బాధ్యతను తమ భుజానికి ఎత్తుకున్నారు. ప్రధానంగా షర్మిల రాష్ట్రంలోనే అనేక నియోజకవర్గాలలో ప్రచారం చేసి అన్నకు అండగా నిలిచారు. కానీ ఈసారి షర్మిల కూడా జగన్కు మద్దతు తెలిపే అవకాశం లేదు. విజయమ్మ కూడా అనుమానమే. 2-3 సభలు తప్పించి అంతకుమించి ఆమె పాల్గొనకపోవచ్చు అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తన సతీమణి భారతిని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు భారతి పారిశ్రామికవేత్త, గృహిణిగానే బాధ్యతలు నిర్వర్తించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆమె తాడేపల్లెలోనే ఉంటూ జగన్ బాగోగులు చూసుకుంటున్నారు. భారతి జగన్కు మద్దతుగా గత ఎన్నికలలో పులివెందులలో ఇంటింటి ప్రచారం చేశారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించలేదు. అయితే ఈసారి భారతిని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని జగన్ నిర్ణయించారని తెలిసిందే. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు భారతి ప్రచారానికి ఉపయోగపడుతుందన్న అంచనాలు ఉన్నారు. భారతి ఇంతవరకు పబ్లిక్ మీటింగుల్లో పాల్గొనలేదు. దీనిపై శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద వచ్చే ఎన్నికలకు భారతి వైసీపీలో కీలకం కాబోతున్నారు.